స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపినే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికి నమస్కారం. శ్రీరామకృష్ణ పరమహంస జీవిత చరిత్రని మనం సంక్షిప్తంగా చదువుతూ ఉన్నాం. దానిలో శ్రీరామకృష్ణ శిష్యులు రకరకాల వాళ్ళు ఆయన దగ్గరికి ఎలా వచ్చారు, వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, అవన్నీ మనం పోయిన భాగంలో మనం చూసాం. ఈ భాగంలో ఆయన చెప్పిన భావాలు అవి ఎలా ప్రచారం జరిగాయి, ఆ విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఏమిటంటే, రామకృష్ణులు ఇచ్చిన సందేశం అనేది చాలా ప్రత్యేకమైనది. ఆధునిక ప్రపంచానికి, ఆధునిక యుగానికి సరిపడ భారతదేశంలో సనాతన ధర్మం చెప్పిన ఆధ్యాత్మిక సత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ ఆయన మళ్ళీ ఇంకొకసారి ఆచరించి నిరూపించి చూపించారు. అయితే ఆయన ఇచ్చిన సందేశాన్ని ప్రచారం చేయడానికి ఆయన ఒక్కళ్ళే చాలరు, చాలామంది కావాలి. రకరకాల శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు, వాళ్ళందరూ ఎలా భావప్రచారం చేశారు, ఆయన భావాలు ఎలా ప్రచారం అయ్యాయి అన్నది మనం ఈ భాగంలో చూద్దాం. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు కేశవ చంద్ర సేన్ రామకృష్ణ వారి గురించి రకరకాల వ్యాసాల్లో, రకరకాల పత్రికల్లో రాశారు. దానివల్ల బెంగాల్లో చాలామందికి రామకృష్ణ వారి గురించి తెలిసింది, ఆయన దగ్గరికి వచ్చారు. నిజానికి రామకృష్ణ వారి దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది కేశవ చంద్రసేన్ వల్ల తెలుసుకుని వచ్చిన వాళ్ళే. అలా వచ్చిన వాళ్ళలో కొంతమంది ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగి ఆయన దగ్గర ఉండి ఆయన శిష్యరికం చేసి ఆయన భావప్రచారం చేశారు. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడంలోనే ఆయన జీవితం, మిగిలిన జీవితం గడిచింది. ఆయన వాళ్ళకి బోధించిన విధానాన్ని కనుక చూస్తే అది చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఏమిటంటే, ఆయనలో అహంకారం అనేది ఏమీ లేదు. ఆయన తనను తాను పూర్తిగా జగజ్జననికి సమర్పించుకున్నారు. ఆయనకి నేను అన్న అహంకారం లేదు. అందువల్ల ఆయనలో గొప్ప గురుశక్తి ప్రదర్శితమైంది. ఎలాగంటే, నేను లేను, భగవంతుడే నాలో ఉన్నాడు అన్నదొకటి, లేకపోతే నేను పూర్తిగా భగవంతుడికి లొంగి పనిచేస్తున్నాను, అమ్మవారే నా ద్వారా పనిచేస్తోంది, అమ్మే నా చేత మాట్లాడిస్తోంది, అమ్మే నేను అమ్మే నా చేత ఈ పనులన్నీ చేయిస్తోంది అని చెప్పి ఆయన అనుకునేవాడు. అందువల్ల ఆయనలో చాలా బ్రహ్మాండమైన శక్తి మనకి కనిపిస్తుంది. ఈ గురుశక్తినే మనం పరిత్రాణ శక్తి అని కూడా అనొచ్చు. అంటే ఏంటంటే, ఎదుటి వాళ్ళని పైకి లేవనెత్తే శక్తి. ఇప్పుడు వాళ్ళు ఉన్న స్థితిలో నుంచి వాళ్ళని ఆధ్యాత్మికంగా పైకి లేవనెత్తాలంటే కొంత శక్తి కావాలి. అది మామూలుగా రాదు. అది భగవంతుడికి పూర్తిగా ఆత్మార్పణ చేసుకున్న బుద్ధి ఆయన దగ్గర ఉండడం వల్ల అది, అటువంటి శక్తి ఆయనలో మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన వచ్చిన వాళ్ళందరితో ఆయన మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ఎవరిని వదిలిపెట్టేవాళ్ళు. అయితే వ్యక్తిగతంగా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని కొంచెం కొంతమంది ప్రత్యేకంగా ఆయన ఎంచుకుని వాళ్ళకి ఆయన ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. వాళ్ళకైన అత్యుత్తమమైన సందేశం ఏదైతే ఉందో, అత్యున్నతమైన సందేశం, దాన్ని ఆయన చెప్పారు. వాళ్ళు దాన్ని చక్కగా నేర్చుకునేలాగా చూశారు ఆయన. ఇదేదో ఆ వేదికల మీద కూర్చొని ప్రసంగాలు చేసి ఇట్లా చేసినట్టు కాదు. ఆయన దగ్గర నలుగురు ఉంటే నలుగురు, ఐదుగురు ఉంటే ఐదుగురు. సెలవు రోజుల్లో ఆయన గది నిండా నిండిపోయేవాళ్ళు, అంతమంది గుమిగూడేవాళ్ళు, బయట కూడా కూర్చునేవాళ్ళు. వాళ్ళందరితో ఆయన ఆపకుండా మాట్లాడుతూ ఉండేవాళ్ళు, రోజంతా రకరకాల విషయాలు చర్చిస్తూ ఉండేవాళ్ళు. సాధారణంగా చాలా లాంఛనంగా, అంటే ఏంటంటే ఇన్ఫార్మల్గా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. రకరకాల విషయాలు ఏదో నవ్వులాటకి మాట్లాడినట్టుగా ఉండే కొన్నిసార్లు, కొన్నిసార్లు చాలా సీరియస్గా తీవ్రమైన విషయాల గురించి మాట్లాడేవాళ్ళు. చాలాసార్లు అక్కడికి వచ్చిన వాళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉంటే వాటికి సమాధానాలు చెప్తూ ఉండేవాళ్ళు. అది మనకి ముఖ్యంగా కనిపిస్తుంది. కథామృత గ్రంథాలను కనుక మనం చూస్తే ప్రశ్నలు సమాధానాలు ఎక్కువ అదే మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా చాలాసార్లు ఆయన తన సొంత అనుభవాలు కూడా చెప్తుండేవాళ్ళు. నాకు ఇలాంటి అనుభవం అయింది, అలాంటి అనుభవం అయింది, నేను ఇలా చూశాను, అలా చూశాను, లేకపోతే మామూలుగా ప్రాపంచిక జీవితంలో కలిగిన అనుభవాలు కూడా వాటిల్ని ఆయన జోడించి చక్కగా వాటిని ఆధ్యాత్మికమైన ఆయన సందేశాన్ని ఆయన చెప్పగలిగేవాళ్ళు. తర్వాత ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక విషయాల గురించే మాట్లాడుతూ ఉంటారు, లౌకిక విషయాల గురించి అసలు ఆలోచన లేనే లేదు. అటువంటి చర్చ కూడా, అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అటువంటి లౌకిక విషయాల గురించి మాట్లాడేవాళ్ళు కాదు. ఎప్పుడు కూడా భగవంతుడు, ఆధ్యాత్మికత, వీటి గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ విషయాల గురించి ఆయనకున్న శ్రద్ధ, అది తప్ప వేరే ఏమీ తెలియదు, భగవంతుడు తప్ప వేరే ఏమీ తెలియని చిత్తశుద్ధి. దానివల్ల ఆయన మాటలు విన్నవాళ్ళు అవి మనసులో, వాళ్ళ మనసులో హత్తుకుపోయేవి. వాళ్ళు ఒకసారి వింటే చాలు, అది వాళ్ళ మనసులో పడిపోయేది. వాళ్ళకి తర్వాత అదేంటంటే,
కన్విన్సింగ్గా ఉండేది, వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు. అవునండి, ఈయన చెప్పింది నిజంగా బాగుందండి, ఇది మనం సమ్మతించాల్సిందండి, తప్పదండి అని చెప్పి అనుకునేవాళ్ళు అనమాట. ఎందుకంటే అటువంటి చిత్తశుద్ధితో, నిష్కల్మషమైన మనస్సుతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత చాలా అద్భుతంగా ఆయన పాడేవాళ్ళు, చాలా చక్కగా పాడేవాళ్ళు. ఆ తర్వాత ఒకసారి పాటల్లో ఒక్కొక్కసారి తన్మయత్వం చెందితే ఆయన లేచి నిలబడి నాట్యం చేస్తూ ఉండేవాళ్ళు. ఇదంతా చూసిన వాళ్ళకి అక్కడ మనసులో అది చెరగని ముద్ర వేసేదనమాట, వాళ్ళు దాన్ని మర్చిపోలేకపోయేవాళ్ళు. ఇవన్నీ కూడా ఏంటంటే ఊరికనే అక్కడ ఉన్న వాళ్ళకి ఏదో చూపించాలని కాదు, ఆయన నిజంగా ఆయన నాట్యం చేస్తే ఆయన మనసులో అనుకున్న ఇది చేద్దాము అని చెప్పి అనుకున్నది కాదు. తనకు తెలియకుండా తానే భక్తి పారవశ్యంలో ఆయన అలా చేసేవాళ్ళు. అది చాలా ఏంటంటే సహజంగా ఉండేది అనమాట, అదేమి కృత్రిమంగా ఉండేది కాదు, చాలా సహజంగా ఉండేది. అది కూడా ఆయన ముఖ్య లక్షణాల్లో ఒకటి. తర్వాత ఇదంతా కూడా ముఖ్యంగా దక్షిణేశ్వర కాళికాలయంలో ఆయన గదిలో జరుగుతూ ఉండేది. అయితే కొన్ని కొన్నిసార్లు భక్తులు ఆయన్ని కలకత్తాలో తమ ఇళ్ళకి ఆహ్వానించేవాళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా రకరకాల చాలామంది భక్తులు చేరేవాళ్ళు. వాళ్ళందరితో కూడా ఇవే సంభాషణలు, భగవంతుడి గురించినే సంభాషణ. అక్కడ కూడా పాటలు, అక్కడ కూడా నాట్యం, ఇటువన్నీ ఉండేవి. ఇదంతా కూడా ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్కడున్నా, దక్షిణేశ్వరంలో కానీ కలకత్తాలో కానీ ఎక్కడున్నా సరే భగవంతుడిని చుట్టూ, ఆయన భగవంతుడి చుట్టూ తిరుగుతూ ఉండేది సంభాషణ అనేది. ఇక వేరే విషయం అనేది ఏమీ లేదు. తర్వాత ఆయన ఏమంటే ఆయన సంభాషణలో ఏంటండి కొత్తదనం, లేకపోతే ఏంటంటే తేడా ఏంటండి అని కనుక అడిగినట్టయితే, మీరు కథామృతం కనుక చదివితే ఆయన బోధనలోని విలక్షణత్వం మనకి కనిపిస్తుంది. అవి చాలా ప్రత్యేకంగా ఉండేవి. అది ఏమిటన్నది మీరు ఆ పుస్తకం చదివితే అర్థమవుతుంది. అది చాలా సులభంగా ఉంటుంది, చాలా చిన్న చిన్న మాటల్లో ఉంటుంది. తర్వాత ఆ రోజువారీ విషయాల గురించి మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది, కానీ పూర్తిగా అది వినేవాళ్ళకి చాలా సులభంగా అర్థమయ్యే విధంగా ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడేటప్పుడు, ఆయన చేసేటప్పుడు, ఏమైనా చెప్పేటప్పుడు అది ఎప్పుడూ కూడా ఎదురుగుండా ఉన్న వాళ్ళకి, వినేవాళ్ళకి ఎలా విధంగా, ఏ విధంగా మంచి చేస్తుందా అని చెప్పి ఆలోచించేవాళ్ళు. దానిలో ఇంకా అవతల వాళ్ళకి మంచి కలగాలి, దీనివల్ల వీళ్ళు ఉద్ధరించబడాలి అన్న విషయం తప్ప ఇంక వేరే ఆలోచనలు ఏమీ లేదు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్నే మనం మామూలు మాటలు కనుక చెప్పుకుంటే, మామూలు మనుషుల విషయంలో కనుక చెప్పుడు శ్రద్ధ అంటాం. రామకృష్ణుల వారికి ఏంటంటే ఆయన అయ్యో వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు, వీళ్ళందరికీ నేను ఏదో ఒకటి చెప్పాలి, నేర్పించాలి అన్న విషయం తప్ప ఆయన మనసులో వేరే ఆలోచన లేదు. తర్వాత మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నట్టు ఆయన మాటలన్నీ కూడా ఆయన అనుభవంలోంచి వచ్చినవే, తాను అనుభవించి చూసి చెప్పిన విషయాలే తప్ప ఆయన తనకి తెలియని విషయాలు ఏమీ చెప్పలేదు, ఏదో కల్పించి చెప్పలేదు. ఆ విధంగా చూసినప్పుడు మామూలుగా ప్రచారకులు ఏవో రకరకాల పుస్తకాలు చదివి చెప్పిన వాళ్ళకంటే కూడా ఆయన చెప్పిన మాటలు వినేవాళ్ళకి చాలా ఇదిగా వినాలని ఉండేది, వాటిని నమ్మాలని ఉండేది. ఎందుకంటే ఆయన అనుభవంలో చెప్తున్నారు, అది మీరు వినగానే తెలిసిపోతుంది. అనుభవంలో చెప్పిన మాటకి, అనుభవం లేకుండా చెప్పిన మాటకి తేడా ఏంటో మనం విన్నప్పుడు తెలుస్తుంది. కథామృతం కనుక మనం చదివినట్టయితే మనకి ఆ పుటల్లో కనిపిస్తుంది, మనకి ఈయన అనుభవంతో చెప్తున్నారు, ఇది అనుభవం లేకుండా చెప్పిన మాటలు కాదు అన్నది మనకి అక్కడ తెలుస్తుంది. తర్వాత ఆయన మాటల చమత్కారం, చాలాసార్లు ఆయన మాట్లాడేటప్పుడు అందరు నవ్వుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అటువంటి చమత్కారం లేకుండా ఆయన మాట్లాడేవాళ్ళు కాదు. నవ్వు అనేది చాలా ముఖ్యమైన విషయం. చమత్కారం అనగానే మళ్ళీ చమత్కారం నుంచి దిగజారిపోయే పరిస్థితి ఏముండదు, చాలా హుందాతనంతో మంచి చమత్కారం. ఎప్పుడు కూడా మరింత ఔన్నత్యాన్ని కలిగించే మాటలే కానీ ఎప్పుడు తగ్గించే మాటలు, దిగజారుడు మాటలు అనే వయసులో ఎప్పుడు ఉండవు. తర్వాత మామూలు ప్రపంచానికి సంబంధించిన మాటలు, వార్తలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎప్పుడు కూడా చర్చల్లో ఉండవు. కథామృతంలో కనుక మీరు చూసినట్టయితే ఫలానా విషయాలు వార్తలు అని చెప్పి కనుక వస్తే అది చాలా ఎక్కడో ఒక చోట రెండు చోట్ల కనిపిస్తుంది మనకి. అది కూడా ఏంటంటే చర్చ ఊరకనే దాని గురించి ఆ చర్చలోకి వెళ్ళరు. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవనానికి ఏది అవసరమో దాని గురించి ఆయన చెప్పేవాళ్ళు, అది అన్నిటికంటే ముఖ్యమైనది. ప్రపంచంలో మీకు రకరకాల విషయాలన్నీ కనిపిస్తున్నాయి, వీటిలన్నిటికంటే ఆధ్యాత్మికత ముఖ్యమైనది అన్నది ఆయన ఇచ్చిన సందేశం, అది మనకి అనిపిస్తుంది. తర్వాత ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఆయన కొంతమందిని ఎంచుకున్నారు, వాళ్ళనే శిష్యులుగా చేసుకున్నారు. వాళ్ళు భవిష్యత్తులో తన సందేశం ఏదైతే ఉందో దాన్ని ప్రచారం చేస్తారు అని చెప్పి ఆయన ఆశించారు. అటువంటి వాళ్ళకి ఆయన ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చారు. అలాంటి వాళ్ళని ఎంచుకోవడానికి ఆయన రకరకాల పరీక్షలు కూడా పెట్టారు, వాళ్ళకి రకరకాల విధాలుగా పరీక్షించి
నిజానికి ఆయన అలా పరీక్షించడంలో ఆయనకి చాలా మంచి నేర్పరితనం ఉంది. ఆయన ఎవరిని శిష్యుల కింద తీసుకోవాలి, వాళ్ళని ఎలా పరీక్షించాలన్నది ఆయనకి చాలా బాగా అర్థమైంది. ఆయన వాళ్ళు చేసే చిన్న చిన్న పనులు, ఏ పనులు చేసేవాళ్ళు, చిన్న చిన్న పనులు చెప్పేవాళ్ళు, ఆ పనులు ఎలా చేసేవాళ్ళు గమనించేవాళ్ళు. తర్వాత వాళ్ళ శరీరంలో వాళ్ళ అవయవాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ముఖం ఎలా ఉంది, రకరకాల పనులు చేసేటప్పుడు వాళ్ళ చేష్టలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆయన గమనించేవాళ్ళు. దానికి తోడు కొన్నిసార్లు ఆయన వాళ్ళకి ఒక పారవశ్య స్థితిని కల్పించి వాళ్ళు ఎవరో ఏమిటో, వాళ్ళు ఎందుకు వచ్చారు ఈ భూమి మీద అన్న విషయాన్ని ఆయన తెలుసుకునేవాళ్ళు. అయితే ఇది అందరికీ తెలిసి కాదు, చాలాసార్లు ఎవరికి తెలియకుండా ఇది చేసేవాళ్ళు. ఎందుకంటే అలా శిష్యులైన వాళ్ళు వాళ్లే చెప్పారు మాకు ఇలా చేశారు ఇలా చేశారు అని చెప్పి. తర్వాత ఆ శిష్యులు చెప్పిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని ఇంతగా ప్రేమించలేదు, ఆయన ఆ విధంగా మమ్మల్ని ప్రేమించారు అని చెప్పి చెప్పేవాళ్ళు. మా తల్లిదండ్రుల వద్ద కూడా మేము ఇట్లాంటి ప్రేమను పొందలేదు, రామకృష్ణులు ఆ విధంగా మమ్మల్ని ప్రేమించారు. మేము ఎలాగ ఆధ్యాత్మిక మార్గంలో మేము ముందుకెలా వెళ్తాం, మేము ఎలాగ మరింత ఉన్నతిని ఎలా సాధిస్తామన్న విషయంలో ఆయన మమ్మల్ని ఎలా ప్రేమించి మమ్మల్ని ఎలా చూసుకున్నారంటే, ఆయన మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని అలా చూడలేదు అని చెప్పి వాళ్ళు అన్నారన్నమాట. అంత గొప్ప ప్రేమను ఆయన చూపించేవాళ్ళు. అటువంటి ప్రేమను చూపించే సందర్భంలోనే ఆయన తను చెప్పిన మాట వాళ్ళు సరిగ్గా వింటున్నారా లేదా, తూచా తప్పకుండా చేస్తున్నారా లేదా అని గమనించేవాళ్ళు. అది వదిలిపెట్టేవాళ్ళు కాదు, ప్రేమ ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఏది పడితే అది చేయించేవాళ్ళు కాదు. వాళ్ళు సరిగ్గా ఉన్నారా లేదా, సరిగ్గా ఎదుగుతున్నారా లేదా, తను చెప్పిన విషయాన్ని సరిగ్గా పాటిస్తున్నారా లేదా అన్న విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఆ పైన ఈ శిష్యుల గురించి విషయంలో ఏంటంటే, వాళ్ళల్లో ఉన్న ఏమన్నా చెడు సంస్కారాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఆయన తొలగించారు. తర్వాత కేవలం వాళ్ళు కావాలనుకున్న ఆధ్యాత్మిక అనుభూతులు ఏవైతే ఉన్నాయో, తాను సాధించిన ఆధ్యాత్మిక అనుభూతులు అన్నీ ఏవైతే ఉన్నాయో, వాటిలన్నింటినీ తన శిష్యులకు ఆయన చాలా సులభంగా వాళ్ళు పొందేలాగా చేయగలిగారు. ఎందుకంటే తన శిష్యుల్లో చాలామంది అప్పటికే చాలా మంచి పరిణతి సాధించిన వాళ్ళు, వాళ్ళందరూ ఊరికనే వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు కూడా ఒక విధంగా అవతార పురుషులే భూమి మీదకి. ఎందుకంటే రామకృష్ణుల అవతారంతో పాటు వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ గొప్ప గొప్ప సాధు పురుషులు, వాళ్ళకి అటువంటి సాధు లక్షణాలన్నీ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళందరికీ ఆయన అటువంటి ఆధ్యాత్మిక అనుభూతులను ఆయన చాలా సులభంగా ఇవ్వగలిగారు. ఆ పైన ఆయన ఎప్పుడు కూడా వాదన చేసేవాళ్ళు కాదు, రకరకాల విషయాలు నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా వాదన చేయలేదు. ఎప్పుడు కూడా ఏంటంటే పద్ధతి, తను చెప్పేది చెప్తారు, అది అవతల వాళ్ళు అర్థం చేసుకోవాలి, అది అర్థం చేసుకోవడం దాన్ని ఎలాగా ఇచ్చేయాలి అన్నది వాళ్ళకి వదిలిపెట్టేవాళ్ళు. వెంటనే నేను ఇప్పుడు చెప్పాను నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి అని కానీ, లేకపోతే ఇవి నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి దాన్ని వాదనతో చెప్పి చెప్పి మళ్ళీ మళ్ళీ దాన్ని నిరూపిద్దామని కానీ ఆయన ఎప్పుడు ప్రయత్నం చేయరు. ఆయన తన వాదనను చూపిస్తారు ఇలా ఇలా అని చెప్పి చెప్తారు, అది చెప్పిన తర్వాత అది అర్థం చేసుకున్న వాళ్ళకి వదిలిపెడతారు మిగిలిన విషయాన్ని. ఆ తర్వాత ఈ శిష్యులు అనేవాళ్ళు ఏమి ఊరికనే ఆయన్ని వదిలిపెట్టలేదు, వాళ్ళు ఆయన్ని రకరకాలుగా పరీక్షించారు. ఆయన తనని పరీక్షిస్తుంటే ఆ పరీక్షించమని చెప్పారు, చెయ్యండి తప్పులేదని చెప్పారు, అదొకటి. తర్వాత ఎంత విమర్శనాత్మకంగా తనని చూసినా సరే ఆయన ఏమనుకోలేదు, అలా చూడమని చెప్పారు. మనం గమనిస్తాం, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కూడా ఏంటంటే, గురువు అనేవాడిని రాత్రి పగలు గమనించు అని చెప్పి గురుదేవులు చెప్తుండేవాళ్ళు. ఆ విధంగా శిష్యులు తనని గనక పరిశీలిస్తూ ఉంటే ఆయన చేయమనేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు. తర్వాత ఈ శిష్యుల కింద వచ్చిన వాళ్ళు, సన్యాస శిష్యుల కింద వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా కుర్రవాళ్ళు, చిన్నపిల్లలు. అయితే శశిధర పండితుడు, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ మొదలైన వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు అప్పటికే చాలా విషయాలు తెలుసుకుని ఉన్నారు, పండితులు. అటువంటి వాళ్ళు తన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని కూడా ఆయన మాటలతో ఆయన ఆశ్చర్యచకితులు చేశారు. అరే ఈయన కొత్త విషయాలు భలే చెప్తున్నారే అని చెప్పి వాళ్ళు అనుకున్నారన్నమాట. తర్వాత ఏంటంటే, అంత సులభమైన మాటల్లో, చాలా పెద్ద వేదాంత సత్యాలన్నింటినీ ఆయన అతి సులభమైన మాటల్లో రామకృష్ణ పరమహంస చెప్పారు. కథామృతం చదివితే మనకు అదే మనకు అర్థమయ్యేది, ఏంటంటే మనకు ఎంతో కాంప్లికేటెడ్ అనుకున్న విషయాలని ఆయన చాలా సులభంగా చెప్పారు. దీనివల్ల వాళ్ళందరూ ఏంటంటే, అటువంటి పెద్దవాళ్ళందరూ కూడా చాలా ఆకర్షితులయ్యేవాళ్ళు. ఎవండి ఈయన చాలా గొప్పగా చెప్తారండి అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు అనమాట. ఆ విధంగా గొప్ప పండితుడైన వాడికి నచ్చే విధంగా మాట్లాడతారు. అలా కాకుండా చిన్న ఎవరైనా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరైనా ఒక స్త్రీ, ఒక ఆవిడ ఏమి తెలియని ఆవిడ కనుక వస్తే ఆవిడతో కూడా ఆయన మాట్లాడగలరు, ఆవిడ కూడా విషయాలు అర్థమయ్యేలాగా చెప్పగలరు. గొప్ప పండితుడు, ఏమి చదువు రాని వాడు, ఇద్దరూ కూడా రామకృష్ణ వారి దగ్గరికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఆయన మాతో చక్కగా మాట్లాడతారండి, మాకు అర్థమయ్యేలా చెప్తారని అనుకునేవాళ్ళు. అది ఎంత విచిత్రమో చూడండి. అదేంటంటే నిజమైన గురువు యొక్క లక్షణం అనమాట.
ఏంటంటే ఒకళ్ళకి మాత్రమే అర్థమయ్యేలాగ చెప్పగలను, లేకపోతే చదువుకున్న వాళ్ళకే అర్థమయ్యేలాగ చెప్పగలను, చదువు రాని వాళ్ళకి చెప్పలేను అన్న విధమైన ఆలోచన లేదు. ఎవరు వచ్చినా సరే వాళ్ళందరితో ఆయన మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యేలాగ చెప్పగలిగేవాళ్ళు. ఆ విధంగా చేయడం వల్ల ఆయన దగ్గరికి రకరకాల వ్యతిరేక భావాలు ఉన్న వ్యక్తులందరూ వచ్చినప్పుడు కూడా, కానీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అంతా కలిసి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆయన అందరినీ ఒప్పుకునేవాళ్ళు, పూర్తిగా నిరాకారం, పూర్తిగా సాకారం, లేకపోతే సైంటిఫిక్ మైండ్, ఇంకొకటి ఆచారపరాయణత్వం, ఇటువంటి రకరకాల విషయాలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన దగ్గరికి తీసేవాళ్ళు. అందుకని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అందరూ కలిసి ఉండేవాళ్ళు. మనం ఉదాహరణ చూస్తే విశ్వనాథ్ ఉపాధ్యాయ, కేశవ్ చంద్రసేన్ వీళ్ళిద్దరికీ కొంచెం వ్యతిరేకమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ గురుదేవుల దగ్గరికి వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరూ ఏమంటారు ముఖం ముఖం చూసుకోగలిగేవాళ్ళు అనమాట. అలాగే నరేంద్రనాథ్ నాగమహాశయ, నరేంద్రనాథ్ చూసినట్టు వివేకానంద స్వామి, ఆయన అణిగి ఉండే వ్యక్తిత్వం కాదు ఆయనది, కానీ నాగమహాశయని చూస్తే చాలా అణిగి ఉండే వ్యక్తిత్వం. కానీ వీళ్ళిద్దరికీ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా గౌరవం ఉండేది, ఇద్దరు చాలా కలిసి ఉండేవాళ్ళు. అది చాలా గొప్ప విషయం. ఇదంతా ఎందుకు ఎట్లా జరిగింది? రామకృష్ణ పరమహంస దగ్గరికి రావడం వల్ల ఇదంతా జరిగింది. తర్వాత మహేంద్రలాల్ సర్కారు, గిరీష్ చంద్ర ఘోష్. మహేంద్రలాల్ సర్కార్ అన్న ఆయన హోమియోపతి వైద్యుడు, ఆయన చాలా మర్యాదగా ఉండే మనిషి. గిరీష్ చంద్ర ఘోష్ బొహీమియన్, ఆయన అన్ని చెడు తిరుగులు తిరిగి అంతా చేసి చాలా తెలివి గలవాడు, బ్రహ్మాండమైన కళాకారుడు, కానీ ఆయనకి జీవితంలో రకరకాల అలవాట్లు అన్నీ ఉన్నాయి. వాళ్ళిద్దరూ కలిసి ఉండగలిగేవాడు. ఈ విధంగా కలిసి ఉండడం అంటే ఏంటంటే ఒకళ్ళొకళ్ళు గౌరవించుకోగలిగారు. ఎందుకంటే రామకృష్ణ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఆయన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమైందనమాట, ఓహో ఇన్ని రకాల విషయాలు ప్రపంచంలో ఉంటాయి, అందరు రకాల రకరకాల మనుషులు అందరూ ఉంటారు, వాళ్ళకి ఇన్ని ఇన్ని రకాల ఏమంటారు సామర్థ్యాలన్నీ ఉంటాయి, క్యాపబిలిటీస్ అన్నీ ఉంటాయి, వీళ్ళందరినీ కూడా మనం గౌరవించాలి అని చెప్పి అన్న విషయం వాళ్ళు నేర్చుకున్నారు. అది చాలా గొప్ప విషయం. అది రామకృష్ణుల వారి శిష్యరికం వల్ల వాళ్ళందరికీ అలవడింది. అది దానికి తోడు గురువు శిష్యుడు ఉన్నారనుకోండి, ఇది గురువుగారు అనుకుంటారు కొంచెం శిష్యుడు నన్ను గౌరవించాలని, కానీ రామకృష్ణ అలా ఏం ఆశించేవాళ్ళు కాదు. రామకృష్ణ వారి దగ్గర శిష్యులు కొన్ని కొన్నిసార్లు చూస్తే మనం వాళ్ళ జీవితాలు చదువుతున్నప్పుడు వాళ్ళు చాలా హాయిగా ఉండేవాళ్ళు, గంతులు ఎస్తూ తిరుగుతుండేవాళ్ళు ఆయన ఎదురుకుండా. అయ్యో గురువుగారు ఇక్కడ ఎదురుకుండా ఉన్నారు, నేను చాలా మర్యాదగా ఉండాలన్న ఇదేమీ లేదు, అదేదో చాలా తెలిసిన వాళ్ళు, లేకపోతే అమ్మ చోటకి ఎలా ఉంటారు పిల్లలు, ఆ విధంగా ఆయన దగ్గర ఉండేవాళ్ళు. ఆ విధంగా ఉన్న ఆయన ఏమనేవాళ్ళు కాదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీరు వచ్చిన వాళ్ళెవరికి కూడా రామకృష్ణ పరమహంస మీరు ఈ సంప్రదాయాన్ని పాటించాలి, మీరు ఈ విధంగా ఆలోచించాలి అని చెప్పి ఆయన చెప్పాలి. వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటే, వాళ్ళు ఏ విధమైన సంప్రదాయాన్ని వాళ్ళు అనుసరించదలుచుకుంటే, ఏ విధమైన భగవంతుని ఇష్ట దైవాన్ని వాళ్ళు కోరుకుంటే, ఆ మార్గంలో వాళ్ళకి ముందుకు వెళ్ళేలాగా ప్రోత్సహించారు. శిష్యులందరూ వచ్చిన వాళ్ళందరూ రకరకాల మనస్తత్వాలతో ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన వాళ్ళందరినీ మీరు ఈ మార్గంలో వెళ్ళండి అని చెప్పి ఒక మార్గం చెప్పలే వాళ్ళకి. వాళ్ళు ఏ మార్గంలో వెళ్తున్నా సరే ఆయన అంగీకరించారు, ఆ మార్గంలో వాళ్ళు ముందుకు వెళ్ళమని చెప్పారు. మనకి రామకృష్ణ జీవితము చదివినప్పుడు అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. ఏమిటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గం, ఒకళ్ళు ధ్యానం చేసేవాళ్ళు, ఒకళ్ళేమో భక్తి కలిగిన వాళ్ళు, ఒకళ్ళు ఒక మార్గం, ఒకళ్ళు ఒక మార్గం, వాళ్ళందరికీ కూడా వేరు వేరు మార్గాలను ఆయన చూపించగలిగారు. ఎవరిని కూడా నువ్వు ఈ మార్గంలో వెళ్ళాలి ఇదే కరెక్టు అని చెప్పి ఆయన ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఆ సందర్భంలోనే ఒక విషయాన్ని మాత్రం ఆయన చాలా స్పష్టంగా చెప్పేవాళ్ళు. ఏమిటంటే ఇంద్రియ నిగ్రహం అనేది చాలా ముఖ్యమైనది, మనల్ని మనం నిగ్రహించుకోవాలి, అహంకారాన్ని వదిలిపెట్టాలి, తర్వాత జపధ్యానాలు చెయ్యాలి, జపం ధ్యానం చెయ్యాలి, వాటిని వదిలిపెట్టకూడదు, క్రమం తప్పకుండా చెయ్యాలి, తర్వాత సత్యవాక్ పరిపాలన, ఎప్పుడు కూడా సత్యాన్నే మాట్లాడాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి, ఈ విషయాల మీద ఆయన పట్టుదలగా ఉండేవాళ్ళు. నువ్వు ఏ మార్గం ఎంచుకుంటావు అన్నది కాదు ముఖ్యం, ఈ విషయాలలో ఈ లక్షణాలను నువ్వు కనుక పాటిస్తున్నావా లేదా అన్నది ముఖ్యమైన విషయం. ఈ లక్షణాలను పాటిస్తూ ఉంటే నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నా సరే వాటిల్లో నువ్వు విజయం సాధించగలుగుతావు అని చెప్పి ఆయన చెప్పేవాళ్ళు అనమాట. ఈ విషయాల్లో మాత్రం ఆయన చాలా పట్టుదలగా ఉండేవాళ్ళు. సత్యవాక్ పరిపాలన, బ్రహ్మచర్యం, జపధ్యానాలు, సాధన, ఈ విషయాల్లో ఆయన చాలా పట్టుదలగా ఉండేవాళ్ళు. అవతారం అంటే ఏమిటి అని చెప్పి మనం చెప్పుకున్నప్పుడు మానవత్వము దివ్యత్వము ఈ రెండు కలిస్తే మన అవతారం అని చెప్పి చెప్పుకున్నాం. ఈ శిష్యులందరూ వచ్చేసరికి రామకృష్ణ వారిలో ఏంటంటే క్రమక్రమంగా మానవత్వ లక్షణాల కంటే దివ్యత్వ లక్షణాలు మరింత ఎక్కువగా కనిపించడం మొదలుపెట్టాయి. దానివల్ల ఏం జరిగిందంటే ఆయన దగ్గరికి వచ్చిన శిష్యులు వాళ్ళు సాధారణంగా మనం ఎన్నో జన్మలు పడితే ఒక మనకి ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది అని చెప్పి అనుకుంటే అటువంటి దాన్ని ఆయన కేవలం
ఒక చూపు ద్వారా, ఒక స్పర్శ ద్వారా ఆయన తన శిష్యులు ఆయన కలిగించగలిగారు. వివేకానంద స్వామి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమీ నమ్మరు, పూర్తిగా హేతువాది. అటువంటి ఆయన్ని ఆయన పూర్తిగా మా యోగ మార్గంలో ఉంచారు, తర్వాత భక్తుడిగా చేశారు. అద్వైతాన్ని ఒక పక్క విగ్రహారాధనని రెండింటిని కూడా ఆయన అంగీకరించేలాగా చేయగలిగారు. గిరీష్ చంద్ర ఘోష్ లాంటి వాడు వచ్చాడు ఆయన దగ్గరికి, బొహీమియన్, రకరకాల దొరలవాట్లన్నీ ఉన్నాయి. గొప్ప కళాకారుడు కానీ రకరకాల దొరలవాట్లన్నీ ఉన్నాయి. అటువంటి మనిషిని కూడా గురుదేవులు సన్మార్గంలో పెట్టగలిగారు. తర్వాత మన్మథనాథ్ అని చెప్పి ఒక రౌడి ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన దగ్గర శిష్యుడు అయిన దగ్గర నుంచి మిగతా విషయాలన్నీ వదిలేసి ఆయన ఒకే మాట జపం చేస్తూ కూర్చున్నాడు అనమాట. ఏమిటంటే, ప్రియనాథ ప్రియనాథ అని చెప్పి జపం చేస్తూ ఆయన తన జీవితాన్ని గడిపాడు. రౌడీ అయిన వాడు మారిపోయాడు. ఆ విధమైన జ్ఞానోదయాన్ని రామకృష్ణ ఒక క్షణంలో కలిగించగలిగారు. ఆ పైన రామకృష్ణులకి రకరకాల శిష్యులు వస్తే ఆయన దగ్గరికి, వాళ్ళకి కలిగిన రకరకాల కష్టాలను ఆయన తీర్చగలిగారు. తర్వాత వాళ్ళు ఏవో రకరకాల పతనావస్థల్లో కనుక పడిపోతే, దిగజారిపోతే కనుక వాళ్ళని ఆయన ఆశీర్వదించి వాళ్ళని మళ్ళీ ఆయన లేవనెత్తగలిగారు. వాళ్ళు మళ్ళీ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళేలాగా చేయగలిగారు. రామకృష్ణ గురువుగా ఉన్నప్పుడు ఆయన ఎలాగ ఆయన బోధించారని చెప్పుకోవాలంటే ఇంకొక రెండు మూడు మాటలు చెప్పుకోవాలి. ఏమిటంటే, ఇంతకుముందు గురువులు పాటించిన పద్ధతి అయితే ఆయన పాటించలేదు. చాలా సామాన్యంగా ఉన్నప్పటికీ చాలా ఉదాత్తంగా ఉండేవి ఆయన చర్చలు. పాటలు, హాస్యం, ఆయన హాస్యం ఎలా ఉండేదంటే, ఈ వచ్చిన కుర్రవాళ్ళందరూ నేల మీద దొల్లుతూ ఉండేవాళ్ళు నవలేక, అటువంటి హాస్యం చేసేవాళ్ళు. తర్వాత ఆయన అనుకరణ, రకరకాల మంది గొంతుల్ని అన్నింటినీ అనుకరించి వాళ్ళు ఎలా చేస్తారు, ఎలా మాట్లాడతారు, లేకపోతే ఎలా పాడతారు, ఇలా రకరకాలు అవన్నీ ఆయన హాస్యం చేసి చూపిస్తుండేవాళ్ళు. దాంతో ఈ కుర్రవాళ్ళందరూ కూడా పొట్టచక్కలేలా నవ్వుతుండేవాళ్ళు. చాలా ఆనందంగా ఉండేది ఆయన దగ్గర. ఆయన దగ్గరకు వచ్చిన శిష్యుడు కనుక చాలా నెమ్మది కనుక గల మనిషి అయితే, అటువంటి వాడికి లేదు లేదు నువ్వు ఇంత నెమ్మదిగా ఉండకూడదు అని చెప్పి చెప్పేవాడు. అలాగే తన దగ్గరికి వచ్చిన శిష్యుడు కనుక చాలా మొండివాడు, మంచి రోడీ లాంటి వాడు, బలంగలవాడు అయ్యి అందరిని అదిలించేవాడు అయితే కనుక ఆ విధమైన ఇది ఆయన తగ్గించుకోమని చెప్పేవాడు. తర్వాత కొంతమంది శిష్యులకి స్త్రీలంటే ద్వేషం, స్త్రీలకు దూరంగా ఉంటానని చెప్పి అనుకునేవాడు. అటువంటి వాళ్ళకి ఆయన చెప్పేవాళ్ళు అనమాట, అంటే స్త్రీలను ద్వేషించడం కాదు, స్త్రీలని నువ్వు మాతృభావంతో చూడాలి, ఎవరినైనా ద్వేషించడం అనేది మంచిది కాదు, వాళ్ళు మాతృభావంతో చూడాలి, అప్పుడు నీ సమస్య ఈడేరుతుంది. అంతేకాని నువ్వు ఎవరిని కనుక ద్వేషిస్తే నువ్వు వాళ్ళ గురించి ఇంకా ఆలోచించి చెడిపోయే అవకాశం ఉంది. అలా కాకుండా నువ్వు వాళ్ళని గౌరవించి వాళ్ళ భక్తితో చూసే మార్గం నువ్వు నేర్చుకోవాలి అని చెప్పి ఆయన చెప్పారు. తర్వాత ఆయన వాడిన భాష, అది బెంగాలీ భాషలో గ్రామీణమైన యాస, దానిలో ఆయన మాట్లాడుతుండేవాళ్ళు. తర్వాత హాస్యం కొంత, ఆ హాస్యంలో కూడా మళ్ళీ ఏంటంటే మధ్య మధ్యలో చిన్న కొంచెం నత్తిలాగా ఉండేది ఆయన మాటల్లో. అది ఆ నత్తి అనేది వినడానికి చాలా బాగుండేది. మామూలుగా మాట్లాడిన దానికంటే కొంచెం ఆగినట్టు మాట్లాడితే అది వినడానికి చాలా బాగుండేది. వాళ్ళందరూ చాలా ఆ నవ్వుతో చాలా సంతోషంగా వింటూ ఉండేవాళ్ళు ఆయన చెప్పిన మాటలను. ఒక పక్కన బ్రహ్మాండంగా నవ్వుతూ హాస్యంతో ఉంటూ ఉంటే అదే స్థితిలో ఒక్క క్షణంలో ఆయన సమాధి స్థితిని పొందగలిగేవాళ్ళు. మళ్ళీ ఆ సమాధి స్థితిలో నుంచి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మామూలుగా మాట్లాడగలిగేవాళ్ళు. ఈ విధమైన శక్తి ఆయనకు ఉండేది. ఒక పక్క ఇలాంటి మాటి మాటికి సమాధి స్థితులు కలుగుతూ ఉంటే శరీరం మీద బట్టలు ఉన్నాగా లేవో కూడా తెలిసేది కాదు ఒక్కొక్కసారి ఆయనకి. అయినా సరే ఆయన ప్రతి చిన్న విషయంలో కూడా జాగ్రత్తగా ఉండేవాడు. అన్ని వస్తువులు చక్కగా ఉన్నాయా లేదా, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారా లేదా అన్న విషయాన్ని ఆయన చాలా పట్టుదలగా ఉండేవాళ్ళు. ఆయనకి వస్తువులు రెండు మూడే ఉండేవి, ఆ రెండు మూడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అది ఆయన మాటి మాటికి చెప్తూ ఉండేవాళ్ళు. చిరిగిన బట్టలు వేసుకుంటే ఆయన ఊరుకునే వాళ్ళు కాదు, చిరిగిన బట్టలు వేసుకోవడం మంచిది కాదు అనేవాళ్ళు. ఒళ్ళు బట్టలు అన్ని పాదరక్షలు అన్నీ శుభ్రంగా ఉండాలి. తర్వాత ఇంట్లో దీపం వెలుగుతూ ఉండాలి, దీపం వెలిగించాలి, దీపాలు లేకుండా చీకటి కమ్మించడం ఇంకోటి చేస్తే ఆయనకి నచ్చేది కాదు. తర్వాత బయటికి ఎక్కడికైనా వెళ్తుంటే ఆ రోజు చలికాలంలో వెళ్తుంటే స్వెటర్ వేసుకున్నామా లేదా, లేకపోతే వర్షాకాలం అయితే గొడుగు తీసుకున్నావా లేదా, లేకపోతే రకరకాల ఇంకేమైనా వస్తువులు కావాలా అవి తీసుకెళ్ళాలా, ఇవన్నీ చాలా చక్కగా ఆర్గనైజ్డ్గా ఇవన్నీ చేసేవాళ్ళు. తర్వాత తను వెళ్ళడం వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగేలాగా ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు, తను వెళ్ళినప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఉండేలాగా చూసుకుని వెళ్ళాలి అది శిష్యులతో కూడా చెప్పేవాళ్ళు. ఆ విధంగా ప్రవర్తించాలని కూడా చెప్పేవాళ్ళు.
సుగంధ ద్రవ్యాలు చిన్న గుట్ట సంచిలో అని తీసుకెళ్లేవాళ్ళు. అది కూడా సరిగ్గా ఉందా లేదా అవన్నీ తీసుకెళ్లేవాళ్ళు. ఈ విధంగా అత్యున్నతమైన ఆధ్యాత్మిక సాక్షాత్కారాన్ని, సమాధి స్థితుల్ని ఒక పక్కన పొందుతూ, ఒక పక్కన శిష్యులకి శిక్షణ ఇస్తూ, వాళ్ళతో హాస్యాలు ఆడుతూ, వాళ్ళతో ఇంకో విధంగా ఉంటూ, ఎప్పుడు సమాధి స్థితిని పొందుతారో, ఎప్పుడు మైమరిచిపోతారో తెలియని పరిస్థితిలో ఉంటూ, అదే సందర్భంలో తన జీవితంలో తనకు ఎలా ఉండాలి, మామూలు ప్రాపంచిక జీవితంలో ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం, ఆ విధంగా ఉండడానికి వాళ్ళకి నేర్పించేవాళ్ళు కూడా, ఇదంతా కూడా మనకి ఆయన దగ్గర కనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే, ఆధ్యాత్మిక జీవితము, మామూలు ప్రాపంచిక జీవితం రెండు వేరు వేరు కాదు అని ఆయన చెప్పిన ఆ సందేశం అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రాపంచిక జీవితంలో ఎవరైతే సరిగ్గా ఉంటారో, వివేకాంశం అని చెప్పినట్టు బీ గుడ్ డూ గుడ్ అని చెప్పి చెప్పినట్టు, బీ గుడ్ డూ గుడ్ కనుక చేసినట్టయితే మీరు ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఉన్నతిని పొందుతారు అని వివేకాంశం చెప్తారు. అది మనకి రామకృష్ణుల జీవితంలో మనకి అది ఆయన ఆచరించి చూపించారు. వివేకానుసం ఎక్కడి నుంచో కొత్తగా తీసుకొచ్చి చెప్పలా. ఆయన రామకృష్ణుడి జీవితంలో ఆయన ఏం చూశారో, ఆయన ఏం అర్థం చేసుకున్నారో అదే మనకి చెప్పారు. రామకృష్ణుల విషయంలో మనకి ఈ విధమైన అత్యద్భుతమైన విషయం మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత క్రమక్రమంగా ఈ శిష్యులందరూ వస్తూ వస్తూ ఉంటే ఆయన మాట్లాడుతూ నిరంతరం మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అసలు ఆపే పనే లేదు. ఆ విధంగా మాట్లాడుతుంటే ఆయనకి గొంతులో క్యాన్సర్ వ్యాధి వచ్చింది. అది క్యాన్సర్ వ్యాధి ఎలా వచ్చింది, అప్పుడు ఏం జరిగింది, ఆ సందర్భంలో శిష్యులందరూ ఎలా ఉన్నారు, ఏమిటి, అవన్నీ కూడా మనం వచ్చే భాగంలో చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.